Hi friends, నేను మీ అనుష వెల్కమ్ బ్యాక్ టు అనుష్ గుడ్ లైఫ్ ఈ రోజు మన ఛానల్లో కట్టె పొంగల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి నవరాత్రులు వస్తున్నాయి కదా సో మొదటి రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాల్సిన కట్టె పొంగల్ని సేమ్ గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా ఎలా రావాలో అనేది ఈరోజు నేను మన వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం నేనైతే ఫస్ట్ ఈ గ్లాస్తో ప్రిపేర్ చేస్తున్నానండి ఈ ఒక గ్లాస్తో మనం ప్రిపేర్ చేయాలి రైస్ అనుకున్నప్పుడు ఆ గ్లాస్కి 3/4 గ్లాస్ వరకు మనం రైస్ తీసుకోవాలి మిగిలిన 1/4 గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది టెక్స్చర్ అనేది బాగుంటుందన్నమాట ఈ రైస్ని ఒక బౌల్లో యాడ్ చేసుకొని ఒక 2 times బాగా వాష్ చేసుకొని ఆ రైస్ మునిగేంత వరకు వాటర్ పెట్టుకొని సోక్ చేసుకోవాలి మనం తాలింపు పెట్టుకునేంత సేపట్లో ఇది నానితే సరిపోతుందండి ఎక్కువ సేపు అవసరం లేదు నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ ఏదైనా మీ ఇష్టం అండి ఏ బౌల్ అయినా యూస్ చేయొచ్చు ఒక బౌల్ స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 tablespoons నెయ్యి 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 tablespoon పచ్చిశనగపప్పు 1 tablespoon మినప్పప్పు 1/2 teaspoon జీలకర్ర 1/2 teaspoon ఆవాలు యాడ్ చేసుకొని అవి కొంచెం చిటపటలాడి మనకు పచ్చిపప్పు అండ్ మినప్పప్పు ఫ్రై అయ్యేంత వరకు వాటిని అలా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 teaspoon మిరియాలు యాడ్ చేసుకోవాలి ఒక ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి కొంచెం జీడిపప్పు ఒక 3-4 tablespoons జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకున్నాను 2 పచ్చిమిర్చి సన్నగ కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఒక 2-3 minutes మనం అలా సాల్ట్ చేసుకోవాలి ఇవి కంప్లీట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ ప్రిపేర్ చేస్తున్నామో అదే గ్లాస్తో ఇప్పుడు 1 glass రైస్ తీసుకున్నాం కదా రైస్ పెసరపప్పు కలిపి సో 1 glass రైస్కి 2.5 glass వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి మీరు కుక్కర్లో అయినా చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లో అయితే మనకి జస్ట్ 1 glass 2 glass వాటర్ సరిపోతుంది యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 1/2 teaspoon మిరియాల పొడి యాడ్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో అవి రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మనం హీట్ చేసుకోవాలి ఇలా వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి వాటర్ తీసేసి ఈ రైస్ మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి నీట్గా వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మీకు సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇలా ఈ హై ఫ్లేమ్లోనే ఒక 1 or 2 minutes మనం ఇలా కుక్ చేయాలండి ఒక 2 minutes హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసిన తర్వాత మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవచ్చు ఒక 10 minutes ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి 10 minutes తర్వాత మూత తీసి చెక్ చేసుకోండి మనకు రైస్ ఉడికిందో లేదో అర్థమవుతుంది అనమాట కింద వాటర్ ఉన్నాయో లేదో ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉడికిందో లేదో అర్థమవుతుంది కొంచెం వాటర్ ఉన్నా లేదా రైస్ ఉడకకపోయినా ఇంకొంచెం సేపు మీరు కుక్ చేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి మనం తాలింపు వేసేటప్పుడు ఒక 1/2 teaspoon అల్లం తరుగు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది నేను మిస్ చేశాను మీరు ట్రై చేసినప్పుడు తప్పకుండా అది కూడా యాడ్ చేసి ట్రై చేయండి కట్టె పొంగలి అంటే జనరల్లీ 1 cup రైస్ 1 cup పెసరపప్పు యాడ్ చేస్తారు కదండి అది పప్పు పొంగల్ రెసిపీ ఇది కట్టె పొంగల్ రెసిపీ కట్టె పొంగలి పర్ఫెక్ట్ రెసిపీ ఇదేనండి ఈ కట్టె పొంగలి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇంకా మంచి టేస్టీ హెల్తీ క్విక్ రెసిపీస్ కోసం అనూస్ గుడ్ లైఫ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్